జగన్మోహన్ రెడ్డి ఇటీవల సభల్లో మాట్లాడుతున్న మాటలు చూస్తే నిజంగా హాస్యాన్ని తెప్పిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్లాస్ అంట సింక్ లో ఉంటుందట, సైకిల్ ఇంటి బయట ఉంటుందట, ఫ్యాన్ మాత్రం ఇంట్లోనే ఉంటుందట. సో దీంతో జనసేన పార్టీ కౌంటర్ అటాక్ మొదలెట్టింది. ఏకంగా నాగబాబు గారు రంగంలోకి దిగారు. గ్లాసు సింక్ లో ఉన్న తెల్లారితే మళ్ళీ తేనెటి విందునిస్తుంది, అంటే కడుక్కొని మళ్ళీ యూజ్ చేసుకుంటాం కదా, తెల్లారికి మళ్ళీ ఆ ఎనర్జీ రావాలంటే గ్లాస్ తో తాగాలి కదా, సో అది అవుతుంది. కానీ ఫ్యాన్ రెక్కలు విరిగితే విసినికర్ర ఇచ్చినంత గాలి కూడా ఇవ్వదు. అయినా సారు మీరు పబ్లిక్ మీటింగ్స్ లో ప్రాసలు పంచులు దీని మీద పెట్టే శ్రద్ధ సగం ప్రజాపాలన మీద పెట్టుంటే బాగుండేది అంటూ, ఐఎమ్ టెల్లింగ్ దట్ అంటూ నాగబాబు గారు కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో మీరు చూస్తున్నారు కదా ఇటీవల కాలంలో రీసెంట్ గా మన సభలో ఏం చెప్పారంటే, చేతుకున్నటువంటి చేతుకున్నటువంటి స్లీవ్స్ ఏవైతున్నాయి అవి మడత పెట్టాలని చెప్పేసి మొన్న మాట్లాడితే, నిన్న మాత్రం దానికి అంత కొంచెం మించి గ్లాజు గ్లాసు సింక్ లో ఉండాలంట, తర్వాత మన సైకిల్ ఏమో బయట ఉండాలంట, ఫ్యాన్ ఏమో ఇంట్లో ఉండాలంట, ఇలా రకరకాల ప్రాసలు పంచులతో ఏదో చెప్పే ప్రయత్నం అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇలాంటి నేపథ్యంలో నిన్నటి నుంచి సోషల్ మీడియా వేదికగా భయంకరమైన ట్రోలింగ్ అయితే నడుస్తుంది. ఆ ఇరిగిపోయిన ఫ్యాన్ రెక్కల్ని మన బైక్ కట్టుకొని ఊరంతా తిప్పుతున్నటువంటి వీడియోలు కావచ్చు, లేదంటే ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నప్పుడు దాంట్లో నుంచి పుస్తున్న పొగ వస్తున్నటువంటి విధానానికి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత మరికొన్ని ఫ్యాన్ రెక్కలు అయితే విరిచి ట్రాక్టర్ కట్టి ఎత్తి కొదేసి వేసినటువంటి వీడియోలు కావచ్చు, వాటన్నిటిని కూడా అంటే మనం ఒక మాట అంటే ఎదుటి వ్యక్తి నుంచి పది మాటలు పక్కగా వస్తాయి. మీరు చేసినటువంటి అభివృద్ధి గురించి కావచ్చు, లేదంటే ఇంతకు ముందు చేయని వాళ్ళ అభివృద్ధిని మీరు ఏ విధంగా చేసి చూపించారని చెప్పుకోవాల్సింది పోయి, పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడని చంద్రబాబుకి అమ్ముడిపోయాడని ప్యాకేజీలు తీసుకున్నాడని, ఏ చంద్రబాబు నాయుడు వస్తే అది చేస్తాడు ఇది చేస్తాడు అమ్మేస్తాడు అదో కమరావతి ఇది అయిద్దని, లేకపోతే కమ్మోళ్ళు మాత్రం వెళ్తారు, ఇలాంటి ప్రొజెక్షన్స్ చేస్తూ పెత్తందారులకి పేదలకు యుద్ధం అని, ఈ పెత్తందారులకి పేదలకు యుద్ధం అనే నేపథ్యంలో జనసేన పార్టీ కొన్ని స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. దేశంలో కల్లా అత్యంత ధనికులు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మూడో స్థానంలో ఉంది. ఎంపీల పరంగా 4,000 కోట్లు, ఎమ్మెల్యేల పరంగా 3,000 కోట్లతో అత్యంత ధనవంతులు కలిగినటువంటి పార్టీగా, అత్యంత ఫండ్స్ ఉన్నటువంటి పార్టీగా మూడో స్థానం నాలుగో స్థానంలో వైసీపీ పార్టీ ఉంది. వీళ్ళు చెప్పడం నీతులు అనేది ఈరోజు జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. మళ్ళీ చెప్తున్నా, నాగబాబు గారు గట్టిగా కౌంటర్ ఇచ్చేశారు, గ్లాసు సింక్ లో ఉన్న తెల్లారితే మళ్ళీ తేనేటి విందునిస్తుంది, కానీ ఫ్యాన్ రెక్కలు విరిగితే విసినికర్రిచ్చినంత గాలి కూడా ఇవ్వదు. అయినా సారు మీరు పబ్లిక్ మీటింగ్స్ లో ప్రాసలు పంచుల మీద పెట్టిన శ్రద్ధ సగం ప్రజాపరిపాలన మీద పెట్టుంటే బాగుండేదని చెప్పేసి, ఐఎమ్ టెల్లింగ్ దట్ అంటూ హెలో ఏపీ బై బై వైసీపీ అంటూ హ్యాష్ ట్యాగ్ ను కూడా జత చేసి ట్విట్టర్ లో ట్వీట్ వేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ట్వీట్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.